ఎస్ సార్, ప్రస్తుతం మనం శేలింగంపల్లి నియోజకవర్గం చందనగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాం. చందనగర్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పడిన ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోనే మనం ఉన్నాం. అటు పక్కన పాపిరెడ్డి కాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన నోటిఫైడ్ స్లమ్ ఉంది. అటు నుంచి ఆ కాలనీ వాసి చందనగర్ రావాలంటే ఏదైతే చందనగర్ రైల్వే స్టేషన్ కింద ఉందో ఈ అండర్ బ్రిడ్జ్ నుంచే రావాలి. కానీ కొన్ని ఏళ్లుగా ఈ అండర్ బ్రిడ్జ్ ఇబ్బందుల్లో ఉంది అనడం కంటే ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికే ఇక్కడ పెద్ద ఎత్తున నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు నా వెనక చూస్తూ ఉన్నారు, ప్రస్తుతానికి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ అండర్ బ్రిడ్జ్ మొత్తం నీళ్లతో మునిగిపోయేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకుల చొరవతో, ఎమ్మెల్యే గాంధీ చొరవతో ఈ అభివృద్ధి కార్యక్రమం పేరుతో దీన్ని బాగు చేస్తూ ఉన్నారు. అండర్ పాస్ బ్రిడ్జ్ పెద్ద ఎత్తున సిద్ధమవుతూ ఉంది జనాలకు అందుబాటులోకి వచ్చేందుకు. అయితే దీనికి సంబంధించి పనులు ఏ విధంగా నడుస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. నాతో పాటు హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించిన టీఆర్ఎస్ యువ నాయకులు రోహిత్ ముదిరాజ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు మనందరం కూడా చాలా ఇబ్బందులు పడ్డాము. పాపిరెడ్డి కాలనీ నుంచి ఇటు రావాలన్నా, ఇటు వాళ్ళు అటు వెళ్ళాలన్నా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు పనులు పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. అసలు దీనికి ఎంత శాంక్షన్ అయింది, చొరవ ఏ విధంగా ఉంది ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు? నమస్తే అండి. ఇది ఇప్పుడు ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉన్నదో, ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగకరమైన బ్రిడ్జ్. ఎందుకంటే శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ శేర్లింగంపల్లి డివిజన్, ఇక్కడ హఫీజ్పేట్ డివిజన్ రెండు ఉన్న ప్రజలకి మూలమైన బ్రిడ్జ్ ఇది. ఎందుకంటే ఇటు పక్క పాపిరెడ్డి కాలనీ వాళ్ళు, రాజీ గృహల్ప వాళ్ళు, రాజీ స్వగృహ వాళ్ళు, సురభై కాలనీ వాళ్ళు వాళ్ళు ఇటు పక్క రావాలంటే నడుచుకుంటా కానీ వెహికల్స్ రావాలంటే ఈ బ్రిడ్జ్ అనేది చాలా యూస్ఫుల్. ఇది ఈ బ్రిడ్జ్ బ్లాక్ అయిపోతే సుమారు ఒక 1 కిలోమీటర్ దూరంకి వెళ్ళి లింగంపల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి రావాలి. అంత యూస్ఫుల్ అయిన బ్రిడ్జ్ ఇది. యాక్చువల్గా ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వర్షం పడినప్పుడు అలా బ్లాక్ అవడంతో చాలా అంటే చాలా ఇటు పక్క ఏరియా వాళ్ళు కావచ్చు, అటు పక్క హఫీజ్పేట్ డివిజన్లో ఉన్న హుడా కాలనీ, పాపిరెడ్డి మన గంగారం అటు పక్క ఏరియా వాళ్ళని చాలా ఇబ్బంది పడేటవాళ్ళు. కానీ మా ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ గారి చొరవతో, మా కార్పొరేటర్లు రాఘవ నాగేందర్ గారు, జగదీశ్వర్ గౌడ్ గారి చొరవతో, మా వార్డ్ మెంబర్లు రాంబాబు అంకుల్ గారు, శేఖర్ అంకుల్ గారి చొరవతో ఈ పనులు స్టార్ట్ అయినాయండి. దీనికి సుమారు ఒక 20 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గాంధీ గారు శాంక్షన్ చేశారు. ఈ వర్క్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఎక్కడదక్కడ వాటర్ బ్లాక్ చేయనికని చెప్పు కానీ కెమికల్ వాడేసి పైప్ లైన్ ద్వారా ఎక్కడదక్కడ బ్లాక్ చేసి ఈ వాటర్ లోపల రాకుండా మొత్తం ఎక్కడదక్కడ బ్లాక్ చేసి వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి. 10 డేస్ బ్యాక్ కూడా ఒకసారి వచ్చి నేను విజిట్ చేశాను, 5 డేస్ బ్యాక్ కూడా ఒకసారి విజిట్ చేశాను, నిన్న కూడా వచ్చి విజిట్ చేశాను, ఇప్పుడు కూడా మీతో పాటు వచ్చి విజిట్ చేస్తున్నాను. మీరు చూడవచ్చు ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని వాటర్ ఉండే, ఇప్పుడు అసలు వాటర్ లేకుండా అయినాయి, మీరు కూడా చూడవచ్చు. సో దీనికి మా ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు చెప్దామనుకుంటున్నాను. గతంలో కూడా మీరు సరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ మీ యూత్ అసోసియేషన్ తరఫున దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు, ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులకి రిప్రజెంటేషన్లు ఇచ్చారు, అటు జగదీశ్వర్ గౌడ్ గారు కానివ్వండి, రాఘవ నాగేందర్ యాదవ్ ఎమ్మెల్యే దగ్గరికి చాలాసార్లు వెళ్ళారు. సో ఈరోజు దీన్ని చూస్తూ ఉంటే మీలాంటి వాళ్ళ కృషి ఉందనుకోవచ్చు, ఏం చెప్తారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ లోకల్లోనే ఉంటాను. ఇటు పక్క పాపిరెడ్డి కాలనీ, రాజీ గృహల్ప స్వగృహ, నెక్స్ట్ సురభి కాలనీ కావచ్చు, ఇటు పక్క హుడా కాలనీ, నెక్స్ట్ మా గంగారం, సుభాష్ నగర్, నెక్స్ట్ ఆర్టీసీ కాలనీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఇదే రూటు. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు చాలా వరకు ఇటుపక్క తిరిగే మెయిన్ రూట్ ఇది. చాలామంది మార్నింగ్ పిల్లలు స్కూల్కి కానీ కాలేజ్కి కానీ లేకపోతే జాబ్స్కి కానీ లేకపోతే వాళ్ళ వర్క్ అని చెప్పని వెళ్ళేది మెయిన్ రూట్ ఇది. చాలా వరకు ఇబ్బంది పడేటోళ్ళు. సో ఎవ్రీ టైమ్ వాటర్ బ్లాక్ అయిపోయినప్పుడు చాలామంది వెహికల్స్ కూడా దీంట్లో ఇరికినాయి. ఇరికినప్పుడల్లా మేము ఇక్కడ ఉండడం వల్ల మాకు తెలిస్తే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి వెహికల్స్ బయట తీయడం కూడా జరిగింది. ఆ వెహికల్స్ లోపల రాకుండా ఆ వాటర్ నిండిపోయినప్పుడు ఇటుపక్క అటుపక్క రెండు పక్కల కంచె టైప్ వేసేసి బోర్డు పెట్టి లోపల వాటర్ ఉన్నాయి ఫిల్ అయిపోయినాయి అని చెప్పని రావద్దని కూడా మేము ఆ ట్యాగ్ లైన్స్ వేసి పెట్టడం జరిగింది. ఆ వాటర్ని కూడా జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి చేసి మా కార్పొరేటర్స్తో మాట్లాడి మా వార్డ్ మెంబర్స్తో మాట్లాడి ఎమ్మెల్యే సార్ దాకా తీసుకుని వెళ్ళి ఆ వాటర్ తీపిచ్చే ప్రయత్నం కూడా చేశాము. కానీ లీకేజ్ ద్వారా వాటర్ చాలా వరకు రావడం జరిగింది. మోటార్తో తీస్తున్నాం, వాటర్ లోపలికి వస్తుంది. దానికి ఫినిషింగ్గా ఇప్పుడు ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. ముందు కూడా ఈ వాటర్ రాకుండా ఉండాలంటే కోరుకుంటున్నాము. ఇప్పుడైతే వాటర్ ముందరికి ఇప్పటికైతే మొత్తం బ్లాక్ అయిపోయినాయి, ఇట్లనే ఉండాలని మేము కోరుకుంటున్నాము.
అంటే ఇందాక ఈ కాంట్రాక్టర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సూపర్వైజర్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏవో డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ చాలా దూరం నుంచి తెప్పించాల్సి వచ్చింది, ఎందుకంటే వాటర్ని అరికట్టాలంటే చాలా రకాల కెమికల్స్ యూజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? యాక్చువల్గా ఇప్పుడు ఈ వర్క్ది ఏంటంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ గారితో కానీ, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వర్కర్స్తో కానీ, ఇక్కడ ఉన్న సివిల్ కాంట్రాక్టర్తో కానీ నేను ఆల్రెడీ నేను మాట్లాడాను. ఈ బ్రిడ్జ్ది ఏంటంటే, ఇటుపక్క అటుపక్క మొత్తము క్రాక్స్ టైప్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి పట్టాల కింద నుంచి మొత్తం నీరు అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ ఇంకా వాటర్ పైప్ లైన్ వాటర్ కారడంతో లోకల్ లీకేజ్తో టోటల్ బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ అయిపోవడం జరిగింది. దానికోసము ఈ కాంట్రాక్టర్ వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడదక్కడ హోల్స్ పెట్టేసి హోల్స్లో నుంచి పైప్స్ పెట్టేసి సిట్రిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ద్వారా దాంట్లోకి పంపించేసి వాటర్ది ఎక్కడక్కడ బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసేసి ఆ పైప్స్ ఏవైతేనేయో ఆ పైప్స్ లోపలనే ఉంచేసి దానికి సిమెంట్ త్రో మొత్తం స్టిచ్చెస్ టైప్ మొత్తం వేసేసి ఇప్పుడు ఎక్కడక్కడ రాకుండా బ్లాక్ చేశారు. ఆల్రెడీ నేను 1 వీక్ బ్యాక్ మన దగ్గర కూడా భారీ వర్షాలు పడినాయి, చాలా చోట్ల వాటర్ బ్లాక్ అయిపోయినాయి. ఆ మూమెంట్లోనే నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది, అప్పటికి వర్క్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం సరౌండింగ్స్లో వాటర్ నిండినాయి కానీ మన బ్రిడ్జ్లో మాత్రం వాటర్ రాలేవు. అప్పుడే నాకు కొంచెం అవగాహన వచ్చింది, ఓహో ఇంత వర్షం పడినా లోపలికి వాటర్ రాలేవు కాబట్టి కొంచెం నాకు ఐడియా కూడా వచ్చింది. సో ఇది పెట్టడం వల్లనే రాలేదని చెప్పాను కాబట్టి ముందు ముందు కూడా రావని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను. చివరిగా, సరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ మీరు దీనికోసం చాలా కృషి చేశారు, అలానే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో పోరాటాలు చేశారు. ఇది ఇంత లేట్ అవ్వడానికి, జనాలు ఇంత ఇబ్బంది పడటానికి కారణం రాగం నాగేందర్ కానివ్వండి, జగదీశ్వర్ గౌడ్, ఎమ్మెల్యే గాంధీ అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ఇది శాంక్షన్ అయింది, వర్క్స్ నడుస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రతిపక్ష మిత్రులకి? ఈ వర్క్ మెయిన్గా ఆగని కారణం వచ్చి ఏ వర్క్ అనేది వెంటనే స్పీడప్ కాదు, ఎందుకంటే మనీ శాంక్షన్ అవ్వడు కానీ వీటికి కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి మా ప్రతిపక్ష సమీక్షలు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, వర్క్ మేము చేస్తున్నాము, ఇటుపక్క అటుపక్క డివిజన్లో కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ వర్క్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు మేము చేస్తున్నాము. దీన్ని కూడా మేము చాలా వరకు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా శాంక్షన్ అయ్యేటట్టు చాలా వరకు ప్రయత్నించింది, ఎట్ లాస్ట్ ఫైనల్గా శాంక్షన్ అయినాయి, మనందరికి చాలా యూస్ఫుల్. నేను వాళ్ళకి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, వర్క్ చేస్తాము, చేయించుకోండి, మేము ముందు ఇంకా ఇంకా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఏమన్నా సలహాలు ఉంటే మీరు కూడా ఇవ్వండి, దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ట్రై చేస్తాము. ముందుగా మా ఎమ్మెల్యే గాంధీ గారికి, మా కార్పొరేటర్లు రాగం రాగేందర్ గారికి, పూజితా జగశ్వర్ గారికి, మా వార్డ్ మెంబర్లు రాంబాబు గారికి, నెక్స్ట్ మా దొంది శేఖర్ ముదిరాజ్ అంకుల్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా మీరు చూస్తున్న ఈ అండర్ పాస్ బ్రిడ్జ్కి సంబంధించి, నిజంగానే రోహిత్ అన్న చెప్పినట్టు చుట్టుపక్కల కాలనీస్ ఏవైతే ఉన్నాయో, పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, రాజు గృహకల్ప, వీళ్ళు చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. వీళ్ళే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, ఈవెన్ అంబులెన్స్లు అటు నుంచి ఇటు పాస్ అవ్వాలన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, మరికొద్ది రోజుల్లో ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ నూతన హంగులతో అందరికీ అందుబాటులోకి రాబోతుందని చెప్పి రోహిత్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం.